Hi friends, welcome to Desi Cook. Egg biryani, quick method. Ela chayalo chuddha. Dani kanna mundu, ma channel ni subscribe chesi, ma next video updates ni pondandi. బిర్యాని అంటే పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకి ఇది ఈజీ మెథడ్. ముందుగా గుడ్లను ఉడకబెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసేసి గుడ్లను ఉడికించుకుందాం. ఎగ్స్ ఉడికిపోయాయి, దించి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఉప్పు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు ఉడికించి పెట్టుకున్న గుడ్లని కూడా వేసేసి ఒకసారి మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోయడం వల్ల మసాలాలు మాడవు, అలాగే కొంచెం గ్రేవీలాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వండి చల్లార్చుకున్న అన్నాన్ని వేసుకోవాలి, లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అలా అన్నం మొత్తము ఈవెన్గా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తురుము చల్లి నిప్పుల మీద 10 నిమిషాలు దమ్ముకు పెట్టాలి. అదే స్టవ్ అయితే సిమ్లో 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. పది నిమిషాల తర్వాత చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ. Thanks for watching.